వెల్కమ్ టు ఆలో మీడియా నేను లక్ష్మి స్పెషల్ స్టోరీ బోర్డ్ కార్యక్రమానికి స్వాగతం ఎలాన్ మస్క్ పడి లేచిన కిరటం ఎందుకంటే అతని జీవితమంతా వైఫల్యాల వెక్కిరింతతో కింద పడుతూ అలుపెరగక చేసే ప్రయత్నాల విజయంతో లేస్తూనే ఉన్నాడు జీవితాన్ని చెప్పాలంటే ఒక పుస్తకమే అవుతుంది ఇప్పుడు ఆయన ప్రపంచ కుబేరుడు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ను దాటి ముందుకు వెళ్ళాడు రీసెంట్ గా ట్విట్టర్ నే కొనేశాడు టెస్లా షేర్ల ధరలు పెరగడంతో మస్క్ ఆస్తి విలువ అమాంతం పెరిగిపోయింది మస్క్ విజయదాహం ఇప్పుడు కాదు 12 ఏళ్ల వయసు నుంచే మొదలైంది ప్రతి విజయానికి ముందు ఆయనకు వైఫల్యమే ఎదురొచ్చింది ఓటమినే విజయానికి మొదటి మెట్టుగా మార్చుకొని నేడు ప్రపంచ కుబేరుడుగా ఎదిగిన ఎలన్ మాస్క్ జర్నీపై స్పెషల్ ఫోకస్ నికోలా టెస్లా భవిష్యత్తు ముందుగానే ఊహించిన శాస్త్రవేత్త వైర్లెస్ టెక్నాలజీ మొబైల్ ఫోన్లు వంటివి వస్తాయని ఆయన శతాబ్దం కృతమే అంచనా వేశారు ఆయన మీద అభిమానంతోనే ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ తన సంస్థకు టెస్లా అనే పేరు పెట్టుకున్నారు కేవలం సంస్థకు పేరు పెట్టడమే కాదు ఎలన్ మాస్క్ ఆలోచనలు కూడా ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయి అంతరిక్షంలోకి టూరిస్టులు రాకెట్లు నడుపుతారని ఎవరైనా అనుకున్నారా కానీ మస్క్ దాన్ని నిజం చేసి చూపించారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు రవాణా చేసే రాకెట్స్ ని కూడా ఎలన్ మస్క్ నడుపుతున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆయన సరికొత్త ఆలోచనకు తెరతీశారు జిప్ అనే సంస్థను 1995 లో స్థాపించిన ఎలన్ మస్క్ ఇప్పటికీ 6 అంతర్జాతీయ సంస్థలకు అధిపతిగా ఉన్నారు వీటిలో ముఖ్యంగా టెస్లా స్పేస్ ఎక్స్ వంటి వాటివి చెప్పుకోవచ్చు ఇటీవలనే ఆయన మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్ ని హస్తగతం చేసుకున్నారు 44 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసి 3 నెలల క్రితం తన సామ్రాజ్యంలో కలుపుకున్నారు అప్పటి నుండి లాభదాయకమైన వ్యాపారం చేయాలన్న లక్ష్యంతో ట్విట్టర్ లో అనేక మార్పులు తీసుకొచ్చారు బ్లూ టిక్స్ ను 8 డాలర్లకు అందుబాటులో పెట్టారు అమెరికాలో కూర్చొని ప్రపంచాన్ని అబ్బురపరిచే ప్రయోగాలు చేస్తున్న మస్క్ పుట్టింది మాత్రం దక్షిణాఫ్రికాలో తండ్రి ఇంజనీర్ తల్లి మోడల్ ఆ ఇద్దరికి నిమిషం పడేది కాదు కేవలం 9 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు మస్క్ తండ్రి దగ్గరే ఉండిపోయాడు పెద్దయ్యాక తల్లికి దగ్గరై తండ్రిని వదిలిపెట్టేశాడు అయితే 12 ఏళ్ల వయసులోనే ఒక వీడియో గేమ్ ని తయారు చేసి అమ్మాడు అదే అతని తొలి విజయం అప్పటి నుండి ఆలోచనలన్నీ కూడా ఆవిష్కరణలపైనే ఉండేవి కానీ కాలం కలిసి రాలేదు దక్షిణాఫ్రికా సైన్యంలో చేరవలసిన పరిస్థితి వచ్చింది అది ఇష్టం లేక తల్లి దేశమైన కెనడాకి వచ్చేశాడు కెనడాలోనే మస్క్ తల్లి మోడల్ గా పనిచేసేది అక్కడి నుంచి పై చదువుల కోసం అమెరికాకు చేరుకున్నాడు కానీ పిహెచ్డి పూర్తి చేయకుండానే యూనివర్సిటీ నుండి బయటకు వచ్చేశాడు ఎలన్ మస్క్ అలా సోదరుడితో కలిసి చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టాడు మస్క్ ఓ బ్యాంకింగ్ సర్వీసు సంస్థను ప్రారంభించి దాన్ని పేపాల్ కు అమ్మేసి తానే సీఈఓ అయిపోయాడు చాలా ఏళ్ల నుండి అంగారక గ్రహంపై మనుషులు జీవించేలా చేయాలి అన్నది మస్క్ కల అందుకోసం 2001లోనే మార్స్ ఓయాసిస్ అనే ప్రాజెక్ట్ ప్రారంభించాడు ఆ ప్రాజెక్ట్ కోసం రాకెట్లు కొనేందుకు రష్యా వెళ్లి అవమానాలకి గురయ్యాడు మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే రాకెట్లు తయారు చేయవచ్చని అర్థమై 2002లో సొంతంగా స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించాడు స్పేస్ ఎక్స్ విషయంలో కూడా ఎలన్ మస్క్ కు వైఫల్యాలే స్వాగతం పలికాయి రాకెట్ తయారు చేస్తావా అంటూ బిగ్గరగా నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు నిధులిచ్చేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు అయినా ప్రయత్నం మానలేదు 6 ఏళ్ల పాటు ఒక్క పురోగతి లేదు అయితే 2008లో మొదటి విజయం నమోదైంది స్పేస్ ఎక్స్ తయారు చేసిన పాల్కన్ 1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది నవ్విన నోళ్లు మూతబడ్డాయి నాసా అండగా నిలిచింది మరిన్ని ప్రయోగాలను నిధులిచ్చింది స్పేస్ ఎక్స్ ఇప్పుడు అతిపెద్ద రాకెట్ల తయారీ సంస్థగా దూసుకుపోతుంది అలా స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్ లింక్ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టింది అమెరికా ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాలలో ఇప్పటికే బీటా సేవలు అందిస్తోంది భారతదేశంలోనూ ప్రీ బుకింగ్ ప్రారంభించింది ఇంటర్నెట్ సేవలు అందని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది దశాబ్ద కాలంలో 12,000 శాటిలైట్లను నింగిలోకి పంపనుంది ఇక ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలి అనుకున్నాడు మస్క్ 2003లో టెస్లా సంస్థను ప్రారంభించాడు అక్కడ కూడా ఓటములు ఆర్థిక పరమైన కష్టాలు ఎదురయ్యాయి కంపెనీ పెట్టి 5 ఏళ్లైనా ఒక్క కారుని డెలివరీ చేయలేకపోయారు సంస్థ మూతబడే స్థాయికి చేరుకుంది అయినా మస్క్ ప్రయత్నం ఆగలేదు తన ఆస్తినంతా ఖర్చు పెట్టి టెస్లాను బతికించాడు చివరికి 2008లో తొలి విద్యుత్ కారు
రోడ్స్టర్ మొదటి డెలివరీకి నోచుకుంది. దాన్ని మొదట కొనుక్కుంది కూడా మస్క్నే. 2009 జూన్ నుంచి 500 కార్లకు ఆర్డర్ వచ్చాయి. ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు టెస్లాకు. అయినా కూడా ఆవిష్కరణల దాహం ఇంకా తీరలేదు మస్క్కి. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదకు మళ్ళింది అతని మనసు. బ్రెయిన్ లో చిప్ అమర్చి కృత్రిమ మేధస్సు ద్వారా మనిషి శరీరంలోని కొన్ని రుగ్మతలను చికిత్స చేయాలి అన్నది అతని ఆలోచన. అందులో భాగంగా ఇప్పటికే పంది మెదడులో చిప్ ని అమర్చాడు. ఆ పరిశోధనలు ఇంకా మొదటి దశలోనే ఉన్నాయి. ఇక సొరంగం లాంటి పైపుల్లో రవాణా వ్యవస్థను రూపొందించే హైపర్ లూప్ ప్రాజెక్ట్ ని కూడా ప్రారంభించాడు మస్క్. ఇది విజయవంతమైతే కేవలం గంటలోనే 900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించవచ్చు. అంతేకాదు మానవాళి భవిష్యత్తును నిర్దేశించే అనేక ప్రాజెక్టులపై మస్క్ పనిచేస్తున్నాడు. మస్క్ కి ఫిలాసఫీ, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ నవల్స్ అంటే చాలా ఇష్టమట. ఆయన తీసుకునే నిర్ణయాలపై కూడా వీటి ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. అలాగే ఈయనకి ముందు చూపు కూడా ఎక్కువే. సస్టైనబుల్ ఎనర్జీ, ఏఐ, అంతరిక్షం, ట్రాన్సాక్షన్లు ఇలాంటి విభాగాలపై మస్క్ ఫోకస్ చేస్తారు. అందుకే గీగా ఫ్యాక్టరీలు, ట్రాన్స్ఫార్మేట్లు, స్టార్టప్, హైపర్ లూప్, ఓపెన్ ఏఐ క్రియేషన్, సోలార్, సిఏ కొనుగోలు, న్యూర్లింక్ వంటి కంపెనీలను ఏర్పాటు చేశారు. ఎలన్ మస్క్ మామూలుడు కాదు. ప్రపంచ కుబేరుడుగా ఎదిగేంత వరకు నిద్రపోలేదు. కొత్త కొత్త ప్రాజెక్టులతో సంచలనంగా మారాడు. పెట్టుబడులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాడు. చివరికి చెప్పేదొకటి చేసేదొకటి అనిపించుకుంటాడు. కానీ ఎలన్ మస్క్ అసలు టార్గెట్ అమెరికా రాజకీయాలలో చక్రం తిప్పడమేనా? ఇదే ఇప్పుడు నడుస్తున్న చర్చ. ట్విట్టర్ కి పోటీగా కొత్త ప్లాట్ఫామ్ పెడతాను అనే ప్రకటన దగ్గర నుంచి ట్విట్టర్ కొనుగోలు దాకా ఆయన నడిపిన హైడ్రామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతానికి ట్విట్టర్ లో కొత్త మలుపులు తిరుగుతున్నా చివరికి మస్క్ చేతికే చిక్కింది. డబ్బు, ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉంటే ఎలన్ మస్క్ తర్వాత అడుగు రాజకీయాల వైపే కదా అంటున్నారు. రాజకీయ ఆకాంక్షలపై ఎలన్ మస్క్ బహిరంగంగా స్పందించకపోయినా మస్క్ మైండ్ వెనుక ఇలాంటి టార్గెట్ ఉందని మాత్రం భావిస్తున్నారు. తాజాగా రష్యా మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. పైగా ఎలన్ మస్క్ దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా దేశాల పౌరసత్వం కూడా ఉంది. ఎలన్ మస్క్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే 3 భార్యలతోనూ విడాకులు తీసుకున్నాడు. ఈయనకు 6 సంతానం కాగా అందరూ అబ్బాయిలే. ప్రస్తుతం గ్రైమ్స్ అనే ప్రియురాలతో డేటింగ్ లో ఉన్నాడు ఎలన్ మస్క్. అసలు ఎలన్ మస్క్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త, నిజం చెప్పాలంటే మస్క్ రెండోను. అలాగని పరిపూర్ణమైన శాస్త్రవేత్త అని చెప్పలేము, పరిపూర్ణమైన వ్యాపారవేత్త అని చెప్పలేము. రెండు కలగలిపిన కొత్త జాతి మస్క్ది. వ్యాపారవేత్తలు గీసుకున్న సరిహద్దులు దాటి ఆవిష్కరణల కర్తగా ఆవిర్భవిస్తున్న స్వాప్నికుడు, తన స్వప్నాలను నిజం చేసుకోవాలని పరితపించే శ్రామికుడు, భవిష్యత్తులో చాలా ఉద్యోగాలను కృత్రిమ మేధస్సు నడుపుతుందని నమ్మే వ్యక్తి. చూసారు కదా, ఇది ఈ రోజు స్పెషల్ ఫోకస్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. ఐ లవ్ యు.